హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అండి ఇరవై ఐదు అందరికీ మంచిగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరి అయితే ఇలా మనం ఎండబెట్టిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ఇలానే ఉంచేస్తే అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేనప్పుడు ఏం చేయాలంటే ఇలా నెయ్యి రాసేసేయండి ఇలా ఎండు కొబ్బరికి రాసేసి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి బయట ఉన్నా కూడా పాడవ్వకుండా ఉంటుందండి అంటే ఫ్రిడ్జ్ పెద్ద ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు కదా అలా ప్లేస్ లేని వాళ్ళైతే ఇలా నెయ్యి రాసేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాసులో పసుపు ఒక గ్లాసులో కుంకుమ వేసేసి నీళ్ళతో అయితే ఇలా నింపేసుకోవాలి నీటి దీపాలని ఇలా వెలిగించండి చక్కగా ఉంటుంది నేనైతే ఈ వత్తిని వచ్చేసి ఇలా సూదిలో పెట్టేసి పువ్వుకి గుచ్చుతున్నాను గులాబీ పువ్వుకి ఇందులో నుంచి పత్తిని తీసేసి ఈ వత్తిని తీసేసి మనం చక్కగా పూలతోటి ఇలా దీపాలు వెలిగిస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈరోజైతే చాలా బాగుంటుంది దీపావళికి అయితే చాలామంది కలర్ఫుల్ దీపాలను అయితే వెలిగించుకుంటారు కదా ఇలా కొంచెం నూనె వేసేసి ఇలా పువ్వుల నుంచి పైకి వత్తి తీసేసి ఇలా పూలతో నీటి దీపాలని వెలిగించి చూడండి ఇంట్లో చాలా అందంగా కనిపిస్తాయి చూడండి ఎలా ఉంది నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుంటున్నాను జస్ట్ కవర్ అండి కవర్కి చిన్న కవర్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ తోటి ముగ్గులు అయితే ఎంత ఈజీగా తీయొచ్చో చూడండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది నేను చిన్న కవర్లో ఇలా ఎల్లో కలర్ తీసేసుకొని అయితే దాని చిన్న భాగం అండి కొనను కట్ చేసేసి ఇలా వేస్తున్నాను ప్లేట్ సహాయంతో ఇలా రౌండ్ సర్కిల్లాగా అయితే తీసేసాను స్పూన్తో అయితే ఇలా చక్కగా ఆకుల్లాగా ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు లోపల మొత్తం ఇలా ఎల్లో కలర్తోటి నింపేసేయాలి దీపావళికి అయితే ఇలా మీరైతే ప్లాస్టిక్ కవర్ తోటి ముగ్గేసి చూడండి ఎంత ఈజీగా ఉంటుందో అసలు చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా రెడ్ కలర్తో అయితే నేను పాదాలని ఇలా గీస్తున్నాను చక్కగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికైతే చక్కటి ఇలా ముగ్గునైతే వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇలా సింపుల్గా వేసేసాను ఎల్లో రెడ్ వైట్ కవర్ అయితే నిజంగా చాలా ఈజీ అండి చిటికలో వేసేయచ్చు ముగ్గులనైతే మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇలా వేసేయచ్చు అన్నట్టు ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీ అవుతుంది ఓకే గ్రీన్ కలర్తో అయితే నేను ఆకులను అయితే ట్రై చేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు పెన్ను సహాయంతో జస్ట్ ఆకులను ఇలా తీసేస్తే సరిపోతుంది మధ్యలో వచ్చేసి ముగ్గు పిండి వేసేసి ఒక రౌండ్ సర్కిల్ లాగా తీసేసి ఓకే లోపల కొంచెం రెడ్ కలర్ వేసేస్తే సరిపోతుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో అసలు చాలా ఈజీ కదా చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా కనుక మనం ముగ్గేస్తే మనం చక్కగా దీపంని ఇలా వెలిగించామనుకోండి చూడండి గుమ్మం ముందు వేస్తే ఎంత చక్కగా అనిపిస్తాయండి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు చాలా బాగుంటుంది కదా రెండు ప్రమిదల్లో అయితే నేను ఇలా దీపాలను వెలిగించేశాను ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ జస్ట్ ఇలా నేను డిజైన్ లాగానే వేసేస్తున్నాను చాలా ఈజీ అండి ఈ ముగ్గు అయితే చాలామంది ఇంటి ముందు వేసుకుంటారు కదా మీరు కూడా ట్రై చేసేయండి దీపావళికి అయితే చాలా చక్క చక్కటి ముగ్గులు రంగు రంగులు నింపేసి చక్కటి దీపాలను వెలిగించేసి చాలా చూడమచ్చటగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్ రంగోలే అండి దీనికైతే ఎటువంటి చుక్కలు అవసరం లేకుండానే ఈజీగా మనము హ్యాండ్తోనే వేసేయొచ్చు చూడండి ఇలా చక్కగా డిజైన్ అయితే వేసేసాను నేను నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసి లయన్ డేట్స్ కొన్ని అండి అంజీరాలు కొన్ని ఒక నాలుగు డ్రై ఫ్రూట్స్ అండి కర్బూజ గింజలు గుమ్మడి గింజలు కిస్మిస్ బాదము అదేవిధంగా పల్లిపట్టి ఇవి అయితే డైలీ ఇవ్వండి ఇలా ఇస్తే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ కాకుండా పిల్లలకి చక్కగా హార్మోన్స్ అనేవి మంచిగా ఉంటాయండి పిల్లలకి చక్కటి పోషకాలు కూడా అందుతాయి వాళ్ళు స్ట్రాంగ్గా కూడా ఉంటారు హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఇవైతే తప్పకుండా ఇవ్వండి పిల్లలకి మంచిదండి ఆరోగ్యానికి అయితే డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మినప్పప్పు అండి మినప్పప్పు ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు పురుగులు అనేవి స్టార్ట్ అవుతాయి కదా అందులో ఏం లేదండి జస్ట్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఈ రాళ్ళ ఉప్పును అందులో వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎండుమిర్చిలు అండి ఎండుమిర్చిలు మనం ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు ఇవి కూడా బూజు పట్టేస్తూ ఉంటాయి కదా అయితే వీటిని మనం నిల్వ చేసుకోవాలంటే ఏం లేదండి జస్ట్ మనం గ్యాస్ వెలిగించేసి దీన్ని కొంచెం వేయించాలండి కొంచెం మామూలుగా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసి చల్లారినాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అగర్వత్తు ఉంటుంది కదండి అగర్వత్తిని అయితే తీసేసుకొని ఒక పేపర్ మీద పైనదైతే మొత్తం ఇలా తీసేస్తున్నాను ఓకే దీన్ని తీసేసి మనకి ఈజీగా దీంతో అయితే మనము అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసామనుకోండి చక్కటి వత్తులైతే మనం చిటికెలో ఎన్నైనా చేసేయొచ్చు అన్నట్టు చాలామంది ఇప్పుడు చాలా ట్రై వేస్తూ ఉంటారు కదా వత్తులు చేసుకుంటూ ఉంటారు కదా ఇలా ట్రై చేయండి మీకు టైం సేవ్ అవుతుంది పని కూడా సులభం అవుతుంది ట్రై చేయండి ఇప్పుడైతే దీపావళికి కార్తీక మాసానికైతే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా అందరి ఇళ్ళలో చేసుకుంటూ ఉంటారు ఇలా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయ అండి కొబ్బరికాయని పల్లగొట్టినప్పుడు మనం అలానే వదిలేస్తే లోపల తడి తడిగా ఉండడం వల్ల బూజ్ వచ్చేస్తుందండి మనం ఎండబెట్టినా కూడా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ అయితే దీన్ని ఇలా కడిగేసేయండి కడిగిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఏం చేయాలంటే సాల్ట్ ఉంటుంది కదా ఈ ఉప్పునైతే మొత్తం ఇలా రుద్దేయాలి రుద్దేసి కనుక మనం ఎండబెట్టామనుకోండి లోపల బూజ్ రాకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు తాజాగా ఉంటుంది పాడవ్వకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలండి ఉల్లిపాయలు మనం కట్ చేసినప్పుడు అదేవిధంగా వెల్లుల్లి పొట్టు తీసినప్పుడు చేతులు అనేది బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా అంటే ఆ స్మెల్ మనం ఎంత వాష్ చేసినా కూడా పోదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్ టిప్ అండి టీ పొడి ఉంటే ఉంది కదండి టీ పొడినైతే ఇలా చేతిలో వేసుకొని కొంచెం తడి చేసుకొని కనుక ఇలా రుద్దామనుకోండి ఆ ఉల్లిపాయల వాసన వెల్లుల్లి వాసన పోయి చక్కటి టీ వాసన వస్తుందండి ట్రై చేయండి ఈసారి బాగుంటుంది స్మెల్ పడని వాళ్ళు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జొన్న పిండి అండి ఇది జొన్న పిండి తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లనే కవర్లో ఉంచేయాలండి కవర్లో ఉంచకుండా డైరెక్ట్ డబ్బాలో వేస్తామనుకో పాడైపోతుంది దీంట్లో మనకు ఎక్కువ పురుగు పట్టకుండా ఉండడానికి బిర్యానీ ఆకు వేసేసి దీన్ని ఇలా కవర్ని గట్టిగా ముడేసేసి దీన్ని ఇలానే తీసుకెళ్ళి ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి జొన్న పిండి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో దోమలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ ఉల్లిపాయనైతే తీసేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక పువ్వుత్తిని తీసేసుకొని ఇందులో నూనె పోసేసి మనం దీపం కనుక వెలిగించి గదిలో ఒక మూలన పెట్టామనుకోండి దోమలు రాకుండా ఉంటాయి అయితే దీన్ని ఈవినింగ్ టైంలో మాత్రమే సాయంత్రం పూట వెలిగించి చూడండి దోమలు ఇంట్లోకి రాకుండా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జొన్న రొట్టెలండి జొన్న రొట్టెల్ని ఇలా కవర్ మీద కొంచెం ఆయిల్ కొంచెం నీళ్లు స్ప్రెడ్ చేసేసి ఈజీగా మనము చపాతీలను అయితే ఎలా చేస్తామో అదే విధంగా సేమ్ ఇలానే చేసామనుకోండి చపాతి కర్ర ఉంటుంది కదా కర్రతో ఇలా రాటేస్తే జొన్న రొట్టెలు అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయితే పిండి ఎలా తీసుకున్నారు అనుకుంటారేమో రెండు టీ గ్లాసులకి ఒక కప్పు వచ్చేసి జొన్నపిండి తీసుకున్నాను దాన్ని మంచిగా నీళ్ళు ఉడికిన తర్వాత జొన్నపిండి వేసేసి కలిపేసి ఇలా జొన్న రొట్టెనైతే తయారు చేసేసానండి చూడండి చాలా సింపుల్గా చాలామంది రాదనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈసారి ఇలా కవర్ మీద ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి చపాతీ కర్రతోటి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ ఒక గిన్నె తీసేసుకొని ఇందులో ఒక గ్లాస్డు వాటర్ పోసేసి ఇందులో మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసేసి గ్యాస్ వెలిగించేసి దీన్ని అయితే బాగా మరగపెట్టాలి ఈ నీళ్ళన్నిటివి సగం అయ్యాక వడబొట్టేసుకొని ఈ నీళ్లు చల్లారే వరకు వెయిట్ చేయాలి ఓకే ఈ చల్లారిన తర్వాత అండి షాంపూ మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూనైతే యూజ్ చేసుకోండి నేను హెడ్ అండ్ షోల్డర్ వాడతాను హెడ్ అండ్ షోల్డరే వేస్తున్నాను ఓకే దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళతో కనుక మనము తలస్నానం చేశారనుకోండి హెయిర్ అనేది ఊడకుండా మనకి చక్కగా పనిచేస్తుందండి మంచి హెయిర్ కండిషనర్ లాగా మెంతుల వాటర్ అయితే బాగా పనిచేస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అగర్వెత్తులండి వెలిగించేటప్పుడు మనకు స్టాండ్ లేనప్పుడు ఏం చేయండి అంటే వీటిని అక్కడెక్కడ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇలా బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా ఈ బట్టల క్లిప్పుని ఒకదానికొకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఈ అగరబత్తులను ఇలా పెట్టామనుకోండి చక్కగా స్టాండ్ లాగా అయితే ఈ క్లిప్పులు పనికి వస్తాయండి చూడండి ఇలా పెట్టేసేయాలి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి నేనైతే ఇలా నెయ్యిని అయితే కాచిన తర్వాత లోపల బాగా మసి అనేది ఉంది కదా దాన్ని వడగట్టాలంటే అదంతా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్ టిప్ అండి మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా టిష్యూ పేపర్ని అయితే చిన్న ముక్కనైతే కట్ చేసుకోవాలి దీన్ని వచ్చేసి ఈ ఈ స్టైనర్ మీద ఇలా పెట్టేసి వడగట్టామనుకోండి ఆ మసి అనేది పైనే ఉండిపోతుంది చూడండి నెయ్యి అనేది చక్కగా కిందికి వచ్చేస్తుందండి జిడ్డు అంతా పైనే ఉండిపోతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రాక్ సాల్ట్ అండి ఈ ఉప్పు వచ్చేసి అప్పుడప్పుడు లోపల తడైపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కది ఒక స్పూన్ కానీ ఏదైనా చిన్న కర్ర కానీ ఏమైనా ఉంటే లోపల పెట్టేసి స్టోర్ చేయండి అది మెత్తబడకుండా వాటర్ వాటర్ కాకుండా చక్కగా పనికి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసండి చూడండి ఇవన్నీ అయితే ఇలా జిడ్డుగా మారి ఉన్నాయి మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు పాత ప్రమిదలను కొత్త ప్రమిదలాగా తయారు చేసేద్దాము చాలా మంచి టిప్ అండి ఏం లేదు వాటర్ తీసుకొని కొంచెము షాంపూ సర్ఫెక్సెలు అదేవిధంగా వింబారు కొంచెం నిమ్మరసం అండి ఈ దీన్ని అయితే చక్కగా ఈ వాటర్లో వేసేసి బేషన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ పాత ప్రమిదలను అన్నిటిని ఇందులో వేసేయాలి వీటిని ఒక గంట సేపు అయితే నానబెట్టాలి ఓకే వన్ అవర్ నానిపోయినాయండి ఇప్పుడు ఈ నిమ్మ చెక్కతోటి రుద్దొచ్చు మంచిగా మంచి టిప్ ఉంది ఇది అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు కొత్తవి కొనే పనే లేదు ఈజీగా వీటిని క్లీన్ చేసేసుకొని ఈ టిప్ను కనుక ఫాలో అయ్యారనుకోండి కొత్త వాటిలాగా ఉంటాయి అసలు స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దేస్తే చక్కగా మురికి అంతా ఆ నల్ల నల్లగా మారిపోయింది కదా పాత వాటిలాగా అనిపిస్తాయి కదా అవన్నీ పోతాయి చక్కగా కొన్ని పోతాయి కొన్ని పోవు అలాంటప్పుడు ఏం చెయ్యిందంటే ఓకే ఇవన్నీ రుద్దడమైంది ఇప్పుడు మంచి నీళ్ళలో వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఎంత మురికి వచ్చిందో చూడండి ఓకే ఇప్పుడు మంచి నీళ్ళలో వీటిని వేసేసి శుభ్రంగా కడిగేసేయాలి చూడండి ఎంత నీట్గా అయిపోయాయో అసలు ఓకే ఇవన్నీ ఆరిపోయాయి ఇప్పుడు చూడండి వీటిని మనం కొత్త వాటిలాగా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ టిప్ అండి ఇంట్లో దొరికే దాంతో మనము ఈజీగా ట్రై చేయొచ్చు చూడండి ఇవి ఆరిపోయాయి ఇప్పుడు ఇక్కడ మొత్తం నల్ల నల్లగా ఉన్నాయి కదా అంటే వత్తులు కాడ ఏం లేదండి సింపుల్గా మనకు నెయిల్ పాలిష్ ఉంది కదా ఈ నెయిల్ పాలిష్ని తీసేసుకొని ఇలా నల్లగా మారిన ప్లేస్లో కనుక అంటించారనుకోండి చూడండి మనం నెయిల్ పాలిష్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేశారు అనుకోండి ఆ బ్లాక్ ఉన్నది మొత్తం చేంజ్ అయిపోయి సేమ్ ఆ ప్రమిదల కలర్లోకే చేరిపోతుంది అంటే నేను రెడ్ కలరే తీసేసుకున్నాను సేమ్ యాజ్ ఈజ్ అదే కలర్ తీసేసుకుంటే మనం కొత్త ప్రమిదలు కొనే పని లేదండి అది పాతదని కూడా మనం కనిపెట్టలేము చక్కగా అది డ్రై అయిపోయాక దాంట్లోనే కలిసిపోతుంది ఆ కలర్లోనే చూడండి నేను అన్ని ఇలానే పెట్టేస్తున్నాను చాలా ఈజీ కదా పని కూడా చాలా సులభము చూడండి చక్కగా అన్నీ కొత్త వాటిలాగా అయిపోయాయి చూసారా బాగుంది కదా టిప్ మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవి పాపడాలు ఉంటాయి కదండి ఈ పాపడాలను అయితే మనము ఈజీగా ఎలా వేయించుకోవచ్చో చూ చూపిస్తాను చూసేయండి దారం తీసుకోండి సూది గుచ్చేసేయండి దారాన్ని పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇవి ఉన్నాయి కదా పాపడాలు వీటిని ఇందులో పెట్టేసేయండి దారానికి ఎక్కిచ్చేసేయండి ఇలా ఓకే ఇలా మనకి ఎంత అయితే అవసరం ఉంటాయో అన్నీ అలా వేసేసి ఈ దారం తోటి ఇప్పుడు తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేద్దాము అంటే కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి చక్కగా ఇలా దారం తోటి ఇలా ఇటు అటు తిప్పేశారనుకోండి మనకి ఈజీగా ఇవైతే ఫ్రై అయిపోతాయి ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు చాలా సులభంగా ఉండేది కదా పని అయితే మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చేసుకోగలుగుతారు ఈజీగా నేనైతే ఇలా అన్నీ చేసేసాను టిప్ వచ్చేసి ఒక ప్లాస్టర్ తీసుకుంటున్నాను డబుల్ ప్లాస్టర్ తీసేసుకొని ఒక చిన్న ముక్కనైతే కట్ చేసుకోవాలి ఓకే ఈ డబుల్ ప్లాస్టర్ని ఏం చేయండి అంటే ఒక ఫోర్కు స్పూన్ తీసుకోండి దీనికి అంటిచ్చేసి గోడకైతే చేయాలి ఓకే ఇలా అంటించిన తర్వాత మనకు కీ చైన్స్ పెట్టుకోవడానికి ఏమి లేనప్పుడు ఏం చేయడ ఇలా ఫోర్కు పెట్టేసి ఇలా తగిలిచ్చారనుకోండి మనకి ఈజీగా కీ అయితే దొరికిపోతాయి కదా మీరు కూడా ట్రై చేయండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్యాస్కెట్ ఉంటాయి కదండీ మనము కుక్కర్లు పాడైపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు కదా ఈసారి పడేయకుంటే ఏం చేయండి అంటే వీటికి మనం బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా వీటిని అన్నిటిని ఇలా తొడిగిచ్చేసి ఒక దగ్గర ఇలా హ్యాంగ్ చేసేసామనుకోండి మనకి క్లిప్పులు అయినవి ఈజీగా దొరుకుతాయి కదా అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు ఈసారి ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం ఫైల్ కవర్స్ ఉంటాయి కదండీ ఇలా గ్యాస్ వెలిగించేసి దోశ పెనం మీద కొంచెం అటు ఇటుగా వేడి చేసుకోవాలి కొంచెం వేడి అయిన తర్వాత గాజులు ఉంటాయి కదండి స్టోన్ గాజులు అలాంటి గాజులను కొద్దిసేపు కనుక వేడి చేశారనుకోండి ఇలా పెట్టేసేయండి అన్నీ ఇలా పెట్టిన తర్వాత ఒక్క నిమిషం పాటు కనుక వేడి చేసేసారనుకోండి గాజులు అనేటివి త్వరగా పలగకుండా అదేవిధంగా స్టోన్స్ కూడా త్వరగా రిమూవ్ కాకుండా చక్కగా యూజ్ ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్యూమినియం ఫైల్ కవర్ ఒకటి తీసేసుకోవాలి దీంట్లో అయితే మనం వాడే పౌడర్ ఏదైనా సరే మీరు ఏది వాడతారో అది వేసేయండి అదేవిధంగా వంట సోడా అండి లవంగాలు కొంచెం ఇలా చిదిమి వేసేసేయాలి దీన్ని ఇలా మూటలాగా కట్టేసి లాగా కట్టేసి దీనికి హోల్స్ చేయాలి చిన్న చిన్న రంధ్రంలాగా చేసేసి దీని అయితే పిల్లల షూస్లల్లో వేశారనుకోండి అవి స్మెల్ రాకుండా ఉంటాయండి చక్కగా ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి తెల్ల షర్ట్స్ మీద కానీ పిల్లల డ్రెస్సెస్ మీద యూనిఫామ్ల మీద ఇలా పెన్ను మరకలు పడ్డప్పుడు వాటిని రిమూవ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది కదా ఈ డెటాల్ ఒక్కటి కొంచెం ఇలా రుద్దేసేయండి ఈజీగా పని అయిపోతుంది చూడండి జస్ట్ ఇలా డెటాల్ తోటి మనం రుద్దేస్తేనే ఆ ఇంకు మరకలు అనేటివి ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో పని మీరు కూడా ట్రై చేయండి ఈసారి పిల్లలకి వైట్ షేడ్స్ కానీ వైట్ డ్రెస్సుల మీద ఇలా మరకలు పడితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి డెటాల్ చాలా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బియ్యం ఉంటాయి కదండి బియ్యంని కడిగేసిన వాటర్ని పడేస్తూ ఉంటాం కదా ఈసారి బౌల్లో ఇలా కడిగిన బియ్యం వాటర్ని వేసేసి బాగా మగ్గిన అరటి తీసేసి దీన్ని బాగా మెత్తగా చేసి వేసుకోవాలి ఓకే ఇలా కలిపిన తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసి ఒక గంట సేపు అయితే అలా రెస్ట్ ఇవ్వాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మొక్కలకు పోసారనుకోండి మొక్కలు మంచిగా పెరుగుతాయండి మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియోస్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్